కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. పినిపే శ్రీకాంత్ మాజీ వైసీపీ మంత్రి పినిపే విశ్వరూపు కొడుకు. రాజమండ్రి సెంట్రల్ జైలు కలిపాడుగా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 రోజులు రిమాండ్ పంపించారు. ఇతను జనుపల్లి దుర్గా ప్రసాద్ అనే వాలంటీర్ వైసీపీ కార్యకర్త, హార్డ్ కోర్ కార్యకర్త. కోడికత్తి సీను రిలేటివ్, కజిన్ బ్రదర్ కోడికత్తి సీనుకి. ఓకే. ఆ కోడికత్తి సీను కేసులో జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా ప్రవర్తించాడు. కోడికత్తి సీను జీవితాన్ని అంతా నాశనం చేశాడు. వాళ్ళ కుటుంబం అంతా అల్లకల్లోలం చేశారు. ఈ విషయాలన్నీ నాకు ఇప్పుడు తెలిసినాయి అని చెప్పి 2022లో అక్కడ మండల నాయకులతో మాట్లాడుతూ అన్నాడంట. ఈ విషయం పినిపే విశ్వరూపుకి తెలిసిందంట. పినిపే విశ్వరూపు జగన్మోహన్ రెడ్డికి చెప్తే, జగన్మోహన్ రెడ్డి నీ కొడుకుకి బాగా దగ్గర స్నేహితుడు కదా, నీ కొడుకు చేత వాడిని అర్జెంటుగా లేపించేసేయి, కోడికత్తు కేసు విషయం కనుక బయటకు వచ్చిందంటే, ఇది 2022 విషయం. అవును. ఆ కేసు విషయం కనుక ఇప్పుడు కుట్రాన్ని బయటకు వచ్చిందంటే, మనం 2024లో మనం ఓడిపోతాము, మన పార్టీ సర్వనాశనం అయిపోద్ది, కాబట్టి ఈయన అర్జెంటుగా చంపించేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి సజ్జల ద్వారా ఆర్డర్స్ పంపించాడంట. సజ్జల బ్రోకర్ గాడు ఉన్నాడు కదా ఇలాంటి పనులకి అన్నిటికీ, అయిపోయారు. వెంటనే అతను పినిపే విశ్వరూపుని సజ్జల రామకృష్ణారెడ్డి కలవటం, నువ్వు నీ కొడుకు ద్వారా హత్య చేయిస్తే ఎవరికి అనుమానం రాదు, హత్య చేసేయమని చెప్పి ఆర్డర్ ఇస్తాడంట. వీడు 6 మనుషులు, ధర్మేష్ అనేవాడు ఒకడును, ఇంకొక 5 కలిపి కుట్ర చేయించి అతన్ని ఒక చోటకి పిలిపించి దుర్గా ప్రసాద్ ని అక్కడ హత్య చేసి వదిలేసి వెళ్ళిపోయారు. అది ఆ కుటుంబ సభ్యులకి ఈ విషయం మొత్తం తెలిసింది. చేసిందంతా పినిపే విశ్వరూపు వెనకాలండి చేశాడు, వాడు కొడుకు చేత చేయించాడు అని చెప్పి తెలిసి వాళ్ళ పేర్లు, ఆ 5 పేర్లు కూడా వాళ్ళు ఇచ్చారంట. ఈ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు నమోదు అవ్వలా. ఈ రీసెంట్ గా అరెస్ట్ అయ్యాడు. అంటే వాళ్ళు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారంట, కుటుంబ సభ్యులను దళిత సంఘాలు అన్ని కలిసి చేస్తే ఏంటి విషయం ఆరాధిస్తే, ఇలాగా పినిపే విశ్వరూపు కొడుకు హత్య చేశాడు, 2.5 ఏళ్ల నుంచి తొక్కిపెట్టి ఉంచారు ఈ హత్యని, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మెమోరాండం ఇస్తే అది లోకేష్ దాకా వచ్చిందంట. అది సీఎం దగ్గరికి చేరింది. బాబు గారు డెసిషన్ తీసుకొని దాని మీద ఇమ్మీడియట్ గా విచారణ చేస్తే, ఎంక్వైరీ చేసి మొత్తం డీటెయిల్స్ లాగితే ధర్మేష్ అనేవాడిని పట్టుకుని విచారిస్తే ఆడు పినిపే విశ్వరూపు కొడుకు పేరు చెప్పాడంటే, అప్పటికే వీడు చెన్నై పారిపోయి ఉన్నాడంట. ఈయన ఎక్కడో మదురైలో పట్టుకున్నారంట. ఈయన పట్టుకున్నారంట. ఈలోపు మిగతా 5 నిందితులు పారిపోయారంట, జంప్ అంటే వాళ్ళు దొరకట్లేదంట. ఇంత దారుణంగా దళితుల్ని చంపిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఒకసారి దీని కేసు వివరాలు వినిపిస్తా చూడండి. ధర్మేష్ ని అరెస్ట్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా 3 ఉన్నారు కదా సార్, ఇంకా 5. మామూలుగా శ్రీకాంత్ ఒకళ్ళు, ధర్మేష్ ఒకళ్ళు, వీళ్ళు కాకుండా ఇంకొక 5 కుర్రోళ్ళు. ఓకే. మొత్తం ధర్మేష్ కు 5 కుర్రోళ్ళకి అప్పు చెప్పాడు, అప్పు చేసే బాధ్యత. ఓకే ఓకే. సంబంధించి హత్య కేసు వివరాలను కొత్తపేట డిఎస్పీ గోవిందరావు మీడియాకు కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక దుర్గా ప్రసాద్ ను వ్యక్తిగత కారణాలు, పాత కక్షల మనస్పర్ధల వల్లే పినిపే శ్రీకాంత్ హత్య చేయించాడని కూడా డిఎస్పీ వెల్లడించారు. అంటే దీనికి సంబంధించి, కేసుకు సంబంధించి ఎవరైతే ఒక నిందితుడు ధర్మేష్ ఉన్నారో, ధర్మేష్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా, ఆ ఆధారాల ప్రకారంగా కేసును దర్యాప్తు చేశాము. ప్రధాన నిందితుడైన వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూపు తనయుడు డాక్టర్ శ్రీకాంత్ ను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. ముఖ్యంగా చూస్తే కనుక ప్రధాన నిందితుడైన పినిపే శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి అమలాపురంలో న్యాయమూర్తి ముందు అమరపరిపరిచారు. అక్కడి నుంచి 14 రోజులు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నవంబర్ 4వ తేదీ వరకు పినిపే శ్రీకాంత్ కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీనికి సంబంధించి అంటే 2022 జూన్ 5వ తారీఖునే పినిపే శ్రీకాంత్ దుర్గా ప్రసాద్ హత్యకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాడు. జూన్ 6వ తేదీన మనుగున పథకం ప్రకారంగానే వాలంటీర్ ను హత్య చేసినట్టు కూడా డిఎస్పీ వెల్లడించారు. మొత్తం వాలంటీర్ దుర్గా ప్రసాద్ ను 4 వ్యక్తులు హత్య చేశారు. మెడకు తాడు బిగించి హత్య చేసినట్టు కూడా డిఎస్పీ వెల్లడించారు. అంటే ధర్మేష్ ను ఈ నెల 18వ తారీఖున అంటే ఈ కేసులో పెట్రోల్ తగలబెట్టాడు సార్, అక్కని ఏడిపిస్తున్నాడు అని చెప్పి తమ్ముడిని, పిల్లవాడు అవును, నా తెలిసి 15 ఏళ్ళు కూడా ఉండవు అనుకుంటా అబ్బాయికి, 10th క్లాస్ చదివే పిల్ల, ఆ పిల్లని పెట్రోల్ పోయి తగలబెట్టారు. అవును. ఇంటి ముందు కేక్ కోసి చంపేశారు. ఇవాళ తెనాలి వస్తున్నాడు కదా సన్నాసి జగన్మోహన్ రెడ్డి,
మరి ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి రావాలి కదా. పినిపే స్వరూప్ కుమారుడే చంపించాడని బయటపడిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి రాడు, చంపేశాడు చూడండి శ్రీకాంత్. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తాడు, అక్కడ శ్రీకాంతం కలుస్తాడు, వెళ్ళి వార్నింగ్ కూడా ఇస్తాడు. కోడికత్తి కేసుకి దీనికి ఉన్న సంబంధం, ఉన్న సంబంధాన్ని ఈ కుట్రని జనపల్లి దుర్గా ప్రసాద్ ని ఎందుకు చంపాము, నేను చంపమని చెప్పిన విషయాన్ని ఏది బయటపెట్టినా నువ్వు కూడా బతికుండవు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చేస్తాడు. ఎన్ని కేసులు సార్, ఎన్ని కేసులు, ఎన్ని కేసులు పెట్టుకొని నేను కాంగ్రెస్ లోకి వెళ్తాను. ఆడు కాంగ్రెస్ లోకి వెళ్తాడు, ఆడు దివసం ఆడు చెరువులో దూకుతాడు, అది మనకు అనవసరం. సముద్రంలో దూకితే సస్తే సవమనండి. కానీ తెలుగుదేశం హయాంలో హత్యలు జరిగిపోతున్నాయి, అవి జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అని ఈ లత్కోర్ గారు ఎందుకు మాట్లాడారు? మరి ఇవన్నీ శ్యామల కనపడవా? కనపడవు. సిరిరెడ్డి కనపడవా? కనపడ. వాళ్ళకి నెల నెల వాళ్ళ అకౌంట్ లో పడే జీతం మాత్రమే కనపడుతుంది వాళ్ళకి. వాడు ఉండవల్లి గారికి కనపడవా? కనపడు. ఉండవల్లి అసలు కనపడు. వాడు అంటాడు నేను బతికొండక పోలవరం అయిద్దని నాకు అనిపించట్లేదు అంటున్నాడు. కరెక్టే చెప్పాడు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వాడు చచ్చిపోతాడు ఎలాగో. ఆడికి 75 ఏళ్ళు వచ్చినాయి. ఆడు ఎలాగో సాగుపత్రికల దగ్గరలోనే ఉన్నాడు. ఆడు అయిపోయింది, ఆడి వయసు అయిపోయింది. ఆడు చచ్చిపోయినాక పోలవరం అవుద్ది. నీతలాగే ముద్రగడ గారు మాట్లాడాడు, వాడు ఇక మాట్లాడకుండా రెడ్డిగా వెళ్ళిపోయాడు పక్కకి. ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి వస్తానంటున్నాడు ఆడు. కన్న కూతురు వెళ్ళిపోయింది కదా జనసేనలోకి, అప్పుడేమో మా ప్రాపర్టీ కాదు అన్నాడు ముద్రగడ. నా కూతురు నా ప్రాపర్టీ కాదు, పెళ్లి చేశాను అయిపోయింది అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ చెల్లి కన్న కూతురు జనసేనలోకి వెళ్ళిపోయినాక ఇప్పుడు చూడాల మరి ఏ పార్టీలోకి వెళ్తాడో ఏంటి అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితానగర్ వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కొట్టుకుని అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయితే అమ్మాయిని పలకరించడానికి వెళ్తున్నాడు. అక్కడ రెండు కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి మీద మండుతున్నాయి. మా కుటుంబ విషయాలన్నీ రోడ్డు మీదకి తీసుకొచ్చారు, మమ్మల్ని రోడ్డు మీద పడేశారు, మా కుటుంబాలు ఏదో గుట్టుగా బతుకుతున్నాం, మమ్మల్ని రోడ్డు మీద పడేశారు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చెప్పులతో కొడతాకి సిద్ధంగా ఉన్నారు. అక్కడ రెండు కుటుంబాలు ఇవాళ చాలా గొడవ అవుతుంది తెనాలి అయితానగర్ జగన్మోహన్. అసలు ఇవన్నీ పట్టించుకోడు, వచ్చామా అది టీడీపీ ముద్ర వేశామా వెళ్ళామా. అసలు ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టనివ్వరు ఆ రెండు కుటుంబాల వాళ్ళు. వీళ్ళు ఇళ్ళకు కూడా రానివ్వరు జగన్మోహన్ రెడ్డిని. ఇది రాజకీయం చెయ్యొద్దు, మా రెండు కుటుంబాల విషయం, మాకు గొడవలు ఉన్నాయి, ఆ గొడవల వల్ల జరిగిన విషయం, నువ్వు వచ్చావంటే మాత్రం ఇది రాజకీయం చేసావంటే మాత్రం మర్యాదగా ఉండదు. ఎందుకంటే ఇది రాజకీయంగా అయింది అనుకోండి, తర్వాత తెలుగుదేశం వాళ్ళకి ఈ రెండు కుటుంబాలకి గొడవలు అవుతాయి. ఇక గుంటూరు జీజీహెచ్ తీసుకొచ్చారు ఆ అమ్మాయిని, వచ్చాడు ఈ దరిద్రుడు అడుగు పెట్టాడు గుంటూరులో. మరి అట్నుంచి జనపల్లి దుర్గా ప్రసాద్ ఇంటికి కూడా వెళ్ళమన్నండి. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళగానే చంపి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 రోజులు రిమాండ్ వేశాడు చూడండి. అతన్ని కలుస్తాడు వెంబడి హెలికాప్టర్ ఇక గుంటూరు నుంచి బయలుదేరి రాజమండ్రిలో. హెలికాప్టర్ కాదు, ఇప్పుడు జనాల సొమ్ము దొరకదుగా ఖర్చు పెట్టుకోవడానికి ఇప్పుడు రోడ్డు మార్గంలో వస్తున్నాడు. ఇప్పుడు తెనాలి కూడా రోడ్డు మార్గంలో వస్తున్నాడు. విమానం ఎక్కడు, సొంత డబ్బులతో విమానం ఎక్కే అలవాటు జగన్ అన్నకి లేదు. మీరేమన్నా డబ్బులు పంపిస్తే పంపించండి, స్పెషల్ ఫ్లైట్ ఏమన్నా ఒక 5-6 కోట్లు ఇస్తే స్పెషల్ ఫ్లైట్ లో వస్తాడు. ఆయన డబ్బులతో ఎక్కడు. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, పినిపే స్వరూప్ తో జనపల్లి కోడికత్తి సీను కజిన్ బ్రదర్ ని చంపించడం, కోడికత్తి కేసు ఇప్పటి వరకు తేలకపోవటం, ఆ కేసులో ఇప్పటి వరకు సాక్షిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకపోవటం, ఇవన్నీ చూస్తుంటే కోడికత్తి కేసులో ఉన్న సాక్ష్యాధారాలను అన్నింటినీ కూడా మట్టి పెట్టబోతున్నాడు, కోడికత్తి కేసులో ఉన్న ఆధారాలు ఎవరెవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలంతా డౌట్ పడుతున్నారు. జగన్మోహన్ ఇక కోడికత్తి కేసులో ఉన్న సాక్షులందరూ కూడా ఒక్కొక్కళ్ళు చచ్చిపోతారు, చూస్తూ ఉండండి. ఒక్కొక్కళ్ళు చచ్చిపోతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణంతో చనిపోతూ ఉంటారు, ఒక్కొక్కరిని హత్యలు చేస్తూ ఉంటారు. ఇక ఇందులో ఈ కేసు, కోడికత్తి కేసు గురించి తెలిసిన వాళ్ళు బాగా ఈ విషయాలన్నీ తెలిసిన వాడు ఒకడు బొత్స సత్యబాబు మేనల్లుడు చిన్నసీని అని ఒకడు ఉన్నాడు. వాడు కూడా ఎక్కువ కాలం బతకడు, ఇంకా వాడిని కూడా చంపేస్తారు. ఎందుకంటే ఆ కోడికత్తి వీళ్ళ బాబాయ్ కేసులు, వీళ్ళ బంధువులు ఒక అతను డాక్టర్ సార్ హైదరాబాద్ లో, ఏమైంది పరిస్థితి? అవును, అభిషేక్ రెడ్డి అందరి పరిస్థితి ఇదే. బాబాయ్ కేసు అన్నా ఇంతే, కోడికత్తి కేసు అయినా ఇంతే, గులకరాయ కేసు అయినా ఇంతే. అంతే, ఇప్పుడు గులకరాయ కేసు కూడా ట్రయల్స్కి వస్తుంది. ఇప్పుడు ట్రయల్స్కి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి వీళ్ళే నన్ను రాళ్ళు పెట్టి కొట్టారు అని.
మరి ఆ కుర్రోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా బిజీగా ఉన్నాను. దుర్గా ప్రసాద్ వేముల సతీష్ ఇద్దరు కుర్రోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళిద్దరిని కూడా చంపించేస్తాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు రోజువారి పనులు చేసుకుని పాపం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని కూడా ఏదో ఒక రూపంలో ఏ యాక్సిడెంట్ రూపంలోనే చంపించేస్తాడు వాళ్ళని. వాళ్ళ మీద కేసు నమోదు చేసిన వాడు కూడా జత్వాని కేసులు ఇరుక్కున్నాడు. అవును, సీతారామాంజనేయులు. సీతారామాంజనేయులు ఆడున్నాడు, కాంతిరాణ టాటా ఆడు కూడా ఉన్నాడు అందులో. వాళ్ళు సస్పెన్షన్ లో ఉన్నారు ఆ పోలీస్ ఆఫీసర్లు. ఇప్పుడు వాళ్ళు అయినా కూడా అందరిని బెదిరేస్తున్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు చూడండి. పినిపే విశ్వరూపు ఈ మంత్రులు మంత్రులు కొడుకులు ఈళ్ళు హత్యల కేసుల్లో ఉండడం ఎంత నీచమైన పాలన చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఎవడు మద్యం కేసు, ఎవడు దోపిడీ కేసు, ఎవడు మర్డర్ కేసు, ఎవడు రేప్ కేసు, ఎవడు ఎన్నెన్ని కేసులు అండి ఒక్కొక్కడి మీద. ఎలాంటి వారసులు అండి బాబు వీళ్ళు ఈ మంత్రులకి ఎమ్మెల్యేలకి. జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ భూములు ఆ పేర్ని కిట్టుగాడు దొమ్మి కేసును మర్డర్ కేసు వాడి మీద, పేర్ని కిట్టుగాడి మీద, చెవిటి భాస్కర్ రెడ్డి కొడుకు మీద అటెంప్ట్ మర్డర్ కేసు. అతన్ని పట్టుకున్నారు ఎయిర్పోర్ట్ లో, పట్టుకున్నారు అని కూడా. ఇప్పుడు శ్రీకాంత్ డాక్టర్ కూడా, ఇతను కూడా మంత్రి కొడుకే కదా. మంత్రి కొడుకే, పినిపే విశ్వరూప్ కొడుకు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆడు మొన్న పారిపోదామని చూస్తే లుక్అవుట్ నోటీసులు ఉండి ఆడు దొరికిపోయాడు. ఆడు ఆడిక ఏపీ వదిలిపెట్టి పారిపోటాక అవ్వదు, ఇక బయట దేశాలకు వెళ్తాక అవ్వదు ఆడి. సజ్జల కొడుకు కనపట్ల ఆడు అసలు ఏమైపోయాడు, మూడు నెలలు అయిందండి చూసి విని ఆడి గురించి. ఆడి మనిషే కనపడట్లేదు. అందరు ఎవడు కాడు ఈ దోపిడీలు దొంగతనాలు హత్యలు మానభంగాలు చేసిన వాళ్ళు అందరూ పరారీలో ఉన్నారు. ఎవరి కాళ్ళు బోరుగడ్డ గారు కూడా మన అనుకోకుండా బెంగళూరు నుంచి వచ్చి దొరికిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడటానికి వచ్చాడు, దొరికాడు, దొరికిపోయాడు. కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలలు వాడు గుంటూరులో లేడు. లేడు, వాడు వచ్చాడు అన్న విషయం పోలీసులకు తెలిసింది. వాడిని అరెస్ట్ చేసింది ఇప్పుడు తిట్టినందుకు కాదు, ఒక కత్తి పట్టుకుని 50 లక్షలు డిమాండ్ చేసి చంపుతాను అని బెదిరించినందుకు. ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి, ఏమేమి ఉన్నాయి, కార్ ఎక్కడ ఉంది, వికారాబాద్ అడవుల్లో దొరికింది, అందులో 9 ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి అరాచకాలు చేసినాయి, ఈయనకి ఎవరెవరు కాల్స్ చేశారు, ఇతను వాడిన ఐఫోన్ అన్నీ చెప్పింది గూగుల్ టేక్ అవుట్. ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓకే, చూద్దామండి మరిన్ని వివరాలు ఈ హత్య కేసు గురించి వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకే అండి.